నమస్తే, వెల్కమ్ టు మనక్షరం. మరి ఈ రోజు మనక్షరానికి ఎవరు వచ్చారనుకుంటున్నారా? మీకు బాగా తెలుసు, యూట్యూబ్ మీరు చూడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలానే మొన్న రిలీజ్ అయినటువంటి బంధం రేగడ్, సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు. అదేవిధంగా వింధ్యమారుతం అంటూ, అదేవిధంగా ది ఎండ్ మూవీ ఒక హర్రర్ ఫిలిం, ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మరి మన యువచంద్ర ఈరోజు మరి మనతో ఉన్నారు. మరి వారిని అడిగి బంధం రేగడ్, అలాగే వింధ్యమారుతం, అసలు తన కెరియర్ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. అయ్యా, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో ఇప్పుడు కొంచెం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నట్టున్నారు. యా, ప్రమోట్ చేస్తున్నాం బంధం రేగడ్. ఎస్, బంధం రేగడ్. అసలు టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మరి ఈ టైటిల్ ఎందుకు యాప్ చేసుకున్నారు? దీనికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. అవును, చాలా డిఫరెంట్. యా, కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. సో దానికి తగ్గట్టే టైటిల్ కూడా ఉండాలి, క్యూరియాసిటీ రైజ్ అవ్వాలి అని చూసాము. అండ్ బంధం రేగడ్ అనేది ఒక విలేజ్ పేరు నిర్మల్కి. అవును, అది అందులో ఒక బోర్డ్ చూసాం, అది రియల్గానే ఆ విలేజ్ ఉందా? అవునండి, అక్కడే ఆ బోర్డ్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు అక్కడదే. సో మేము షూట్ చేసింది కూడా అక్కడే, బంధం రేగడ్. ఓకే, ఏ డిస్ట్రిక్ట్? ఆదిలాబాద్. ఓకే, నిర్మల్ అనే ప్లేస్ నుంచి ఇంకో 20 మినిట్స్ ఉంటుంది. అచ్చా అచ్చా. అసలు ఈ కాన్సెప్ట్, ఈ థాట్ ఫస్ట్ అసలు ఎవరికి వచ్చింది, ఇలా ఒకటి తీయాలి, ఇలా ఒక విలేజ్ నేమ్ పెట్టాలి అని? అంటే సాయిత్ అండి, డైరెక్టర్ సాయిత్ యాక్చువల్లీ కంప్లీట్ అంటే ఒక డెమో ఫిల్మ్లా ఉండాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాడు అని చెప్పాడు. ఒక 3 డేస్ ముందు చెప్పాడు నాకు, చాలా ఎగ్జైటింగ్ వస్తుంది అన్నాడు. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. సో మొత్తం విన్న తర్వాత నిజంగా అతను చెప్పిన దానికంటే ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. సో ఫస్ట్ దీనికి ఓకే చెప్పడానికి స్టోరీ విని ఓకే చెప్పారా, లేకపోతే డైరెక్టర్ ముందే పరిచయం అవడం వలన ఓకే చెప్పారా, అసలు ఏ రీజన్ వల్ల దీనికి ఓకే చెప్పారు? లేదండి, మా స్టోరీ విని ఆబ్వియస్లీ ఎవరు నో చెప్పలేరు దానికి. అండ్ ఇంకోటి మేము ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాము, బట్ మోర్ దాన్ దట్ స్టోరీ చాలా బాగుంది. సో అండ్ నెక్స్ట్ లెవెల్లో తీద్దాం అనుకునే ఆ థాట్ ఉంది కాబట్టి నో వన్ కెన్ రిజెక్ట్ ఇట్. ఓకే. సో ఫస్ట్ స్టోరీ మొత్తం విన్నారన్నమాట? స్టోరీ మొత్తం విన్నా. అంటే ఎలాగో మేము చేస్తాం, బికాజ్ వీఆర్ ఫ్రెండ్స్, విల్ డూ ఇట్. బట్ అలా అని చెప్పి ఇట్ ఈస్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సాయిత్ కూడా ఏంటంటే చేస్తే మంచి సబ్జెక్టే చేయాలి, అందరికీ ఒక రికగ్నిషన్ రావాలి అన్నట్టే ప్లాన్ చేశాడు. సో ఐ నో హిస్ క్యాపబిలిటీస్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత, మీరు ఓకే చేసిన తర్వాత, అప్పుడు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ స్టోరీ విన్నప్పుడు ఈ స్టోరీ ఇలా వస్తుంది అని. సో ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఎలా ఉంది? యా, ఆల్మోస్ట్. ఇప్పుడు మీకు తెలియదు కాదు, ఏదైనా ఫిలిం అనుకున్నప్పుడు ఒక డైరెక్టర్ చెప్తే మనకు ఫస్ట్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు. సో మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయినప్పుడు మన విజువల్స్ కూడా మనకు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్కి కూడా తెలుసు, ఒక 100% అనుకుంటే దానిలో మేబీ ఒక 60% ఆర్ 70% చేస్తారు అని. అదే సక్సెస్ చాలామందికి కూడా. సో మాకున్న కన్స్ట్రెయిన్స్లో మేము చూసుకుంటే డైరెక్టర్ చెప్పింది చేశాడు, ఇంకా చాలా చోట్ల ఎలివేట్ చేశాడు యాక్చువల్గా. చాలా ఏదైతే మామూలు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాడు నరేషన్, అప్పుడు మీరు చూసుంటారు ఆ ఊరు కానీ అంతా, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ రా, ఆ ఫ్రెష్నెస్ అంతా క్రియేట్ చేశాడు. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ, మేము అనుకుందాం కంటే ఇంకా ఎక్కువ వచ్చింది అని. ఓకే. మరి ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ మొత్తం గ్రాఫిక్స్ ఏమైనా ఇంక్లూడ్ అయిందా, లేకుండా ఒరిజినాలిటీ అలా ఉంటుందా మొత్తం? గ్రాఫిక్స్ ఏం లేదండి, అది అదొక తండా అంటారు, ఒక మేబీ 50-60 ఫ్యామిలీస్ ఉంటాయి. సో అది అలానే, అలా ఊరు అలానే ఉంటుంది. ఓకే. మరి మొత్తం ఎన్ని డేస్ షూట్ జరిగింది అక్కడ? 6 డేస్ అండి. అంటే అక్కడ 3 డేస్, ఇక్కడ 3 డేస్, 2 ట్రాక్స్ ఉంటాయి. సో అక్కడ 3 డేస్, ఇక్కడ 3 డేస్. అవును. అంటే 6 డేస్లో మీకు మొత్తం షూటింగ్ అయిపోయిందా? అయిపోయింది, 6 డేస్లో అయిపోయింది. ఓకే. అలానే ఈ కాన్సెప్ట్కి హీరోయిన్, ఎందుకంటే హీరో ఎంత ప్రాణమో హీరోయిన్ కూడా అంతే ప్రాణం ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు. మరి ఈ స్టోరీకి ఈ హీరోయిన్నే, ఈ ప్రియాంక శర్మనే ఎందుకు పెట్టాలనుకున్నారు? ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? అది కూడా స్పెషల్ రీజన్ కాదు, మేము అంటే యాక్చువల్లీ నేను ఈ ఇయర్లో ఫిలిం చేశాను, అక్కడ తన పరిచయం. ఒక్కరోజు చూశానంటే తనని, మేము ఎక్కువ అసలు యాక్ట్ చేయలేదు తనతో, బట్ అర్థమైంది షీ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్ అని. సో మాకేంటంటే దీనిలో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేవాళ్ళు కావాలి అని చెప్పి చూసినప్పుడు తను గుర్తొచ్చింది, తను ఉంది కదా అనేసి. సో తను మేము అనుకుందాం కంటే ఎక్కువ చేసింది యాక్చువల్లీ మేము, ఎందుకంటే అంత చూసింది ఒకరోజే, బాగా చేస్తుందని తెలుసు కానీ ఇంత బాగా చేస్తుందని తెలియదు, బికాజ్ చాలామంది మెచ్చుకున్నారు తనని కూడా. ఓకే. మరి ఈ ఫిల్మ్ మొత్తం కంప్లీట్ అయ్యాక రిలీజ్ అయిపోయింది, సో ఇప్పుడు మీ ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్ అంటే యా, నాకు మా ఫ్రెండ్ ఒకళ్ళు ఒక తను చెప్పింది ఏంటంటే, మాకు నువ్వు ఆల్రెడీ తెలుసు బట్ ఆ గడ్డం పెంచిన క్యారెక్టర్లో మాకు ఆ క్యారెక్టర్ కనబడింది అని. బట్ ఒక యాక్టర్కి అంతకంటే ఇంకేం కాంప్లిమెంట్ ఉంటుంది, నాకు చాలా గుర్తుండిపోయింది. ఓకే. మరి ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయి ఇంతవరకు? అంటే నా మీద అంటున్నారా? నార్మల్గా కాన్సెప్ట్ కానీ ఓవరాల్గా? లేదండి, ఎవ్రీ వన్ ఈజ్ లైక్ సర్ప్రైజ్. అంటే ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ ఆల్మోస్ట్ 7 లాక్స్ వ్యూస్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా చూసుకుంటే, 3-4 ఛానల్స్లో అప్లోడ్ చేశారు.
అండ్ ఫిలిం చూసిన వాళ్ళు కూడా ఇప్పటివరకు నాకైతే నెగిటివ్గా చెప్పలేదు. ఎవ్రీవన్ ఈజ్ లైక్ వావ్ బాగుంది అని. నిజంగానే ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్క ప్రతి యాక్టర్ కూడా ప్రాణం పోసారు. అవునండి, నేను ప్రియాంక అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రీకాంత్ అని, వాడు నా చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. బట్ సో అతను కూడా అందరూ బాగా చేశారు, మీరు చెప్పినట్టు ఎవ్రీవన్ డిడ్ దర్ జాబ్. అవును, బట్ ఇలా మనం ఏంటంటే ఒక కూర పర్ఫెక్ట్గా రావాలంటే అందులో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా ఉండాలి. అలానే ఒక మూవీ కానీ ఒక కాన్సెప్ట్ కానీ హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అందులో కూడా అందరి పాత్ర కరెక్ట్గా ఉండాలి. సో అలా కరెక్ట్గా చేశారనమాట. నిజంగా స్టోరీ చాలా బాగుంది, అలానే బాగా ఎలివేట్ అవుతున్నారు కూడా మీరు కూడా. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్యలో మీరు ఒక మూవీ చేశారు ది ఎండ్ అని చెప్పి, ఇది పెద్దదా చిన్నదా అనేది పక్కన పెడితే ఒక మూవీ అయితే మీరు సక్సెస్ఫుల్గా చేశారు. సో ఒక మూవీ చేశాక మళ్ళీ మీరు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ వైపు రావడానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ అంటే ఆ ఫిలిం చేశాక నేను యాక్చువల్లీ మళ్ళీ మంచిదే చేద్దామని వెయిట్ చేశాను. సో అందుకని కొంచెం టైం పట్టింది. ఈలోపు ఏ మంచి ఆపర్చునిటీ వచ్చినా వదలట్లేదు, బికాజ్ ఈ రోజుల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్ తక్కువ కాదు దేనికి కూడా. అండ్ ఫ్యూచర్ వాళ్ళే చేస్తున్నారు అలా అని కూడా కాదు, వ్యూవర్షిప్ పెరిగింది, డిమాండ్ పెరిగింది కంటెంట్కి. సో దర్ ఈస్ నథింగ్ రాంగ్ డూయింగ్ ఇట్, బట్ బాగుండాలి కాన్సెప్ట్, చేస్తే చేసిన దానికి ఒక మీనింగ్ ఉండాలి అని అలాంటివి అయితే చేస్తున్నాను. అంటే కామన్గా పీపుల్ మైండ్లో ఉంటుంది కదా, షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఒక హీరోగా వెళ్ళాలనుకుంటారు, కానీ ఒక హీరో అయిన తర్వాత కూడా ఇలా ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కానీ ఎవరు చేయరు. ఇంకా ఎందుకులే, ఇంకా చేస్తే మూవీసే చేద్దాం అనే థాట్లో ఉంటారు. ఎప్పటివరకు చేయరు అంటే వాళ్ళకి కావాల్సింది దొరికినంత వరకు. సో నాకు కావాల్సింది ఇంకా దొరకలేదు, సో అందుకని మంచి కంటెంట్ చేయాలని చూస్తున్నాను. సో దట్స్ ఇట్. ఓకే, ఇక కొంచెం సేపు కొంచెం ట్రాక్ మార్చి పర్సనల్ విషయాల్లోకి వెళ్దాం. పర్సనలా? యా చెప్పండి. అయ్యో సిగ్గుపడుతున్నారు పర్సనల్ విషయాలు అనగానే. సిగ్గే లేదండి, పర్సనల్ అంటే ఆలోచిస్తున్నారు మీరు ఎంత పర్సనల్ వెళ్తారు అని. అవునా? చాలా సింపుల్ సింపుల్గానే అడుగుతాను నేను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మరి ఈ ఫీల్డ్ వైపు మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే మీకు ఎంతమంది చెప్పినట్టు నేను జాబ్ చేసేవాడిని, యాక్చువల్లీ ఐటీ జాబ్ చేసేవాడిని. సో నా 100% అక్కడ నేను ఎప్పుడు ఇవ్వలేదు, నాకు తెలుసు అది. సో నేను ఎక్కడ ఇవ్వగలనో కూడా నాకు తెలుసు, అది యాక్టింగ్. అక్కడ ఉంటేనే నాకు పర్సనల్గా బాగుంటుంది, నా ఫ్యూచర్ బాగుంటుంది అని. సో లిటరల్గా దీన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే పిచ్చి, అది ఉంది కాబట్టి యాక్టింగ్. ఓకే, ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి? 3 ఇయర్స్ అవుతుందండి. కరెక్ట్గా 3+. యా 3+. 3+ అవుతుంది. సో ఒక యాక్చువల్లీ ఏంటంటే ఒక జాబ్లో మనకి పర్ మంత్ ఇంత శాలరీ వస్తుంది, మన లైఫ్ ఇది, ఇక సెటిల్ అయిపోయినట్టే ఇంకా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, ఆ మైండ్ సెట్ ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ని దాటి బయటికి రావడం అంటే చాలా విషయాలు ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక ఒక జాబ్ మానేసి బయటకు వచ్చాము అంటే మళ్ళీ మనం అదే స్టాండర్డ్లో బతకాలి, అందరినీ మెప్పించాలి, ప్లస్ బయటకు వచ్చినందుకు నిలబడాలి, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. మరి అప్పుడు మీకు భయమే లేదా ఎందుకు నేను ఇంత రిస్క్ చేస్తున్నాను అని? అంటే మీరు చెప్పినవన్నీ చేయాలంటే ఫస్ట్ నేను ఎగ్జిస్ట్ అవ్వాలి. అక్కడ ఐ వాజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఏదో వెళ్తాను పొద్దున 9 to 5 చేస్తాను, ఆల్మోస్ట్ లైక్ డెడ్. సో ఫస్ట్ లెట్ మీ ఎగ్జిస్ట్ అండ్ లెట్ మీ కంప్లీట్ అదర్ యాక్టివిటీస్ అని. నేను బాగుండి అందరినీ బాగా చూసుకోవాలని అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, మరి మీ ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు? యా అంటే ఇనిషియల్లీ ఎవరికైనా డౌట్స్ ఉండే, బికాజ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫిలింది కాదు. సో వాళ్ళకి అరే సినిమాలు ఏంట్రా మన సినిమా, దానిలో ఎవరు లేరు అన్నట్టు. బట్ మెల్లగా వాళ్ళకి అర్థమైంది వీటి ప్యాషన్ ఏంటి, బికాజ్ ఇప్పుడు మీరు చూసిన వర్క్స్ కానీ నేను చేసిన వర్క్స్ కానీ చూస్తే అప్పుడు మెల్లగా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఓకే వీడిని ఎంకరేజ్ చేయొచ్చు అని. సో వాళ్ళు చాలా అదే వాళ్ళ సపోర్ట్. అంటే వాళ్ళు ఏమి ఇప్పుడు వెళ్ళు చెయ్యి సినిమాలే అనరు, బట్ సైలెంట్గా ఉన్నా అది నాకు సపోర్టే, బికాజ్ దే ఆర్ స్లోలీ అండర్స్టాండింగ్. ఓకే, మరి ఫస్ట్ చిన్నప్పటి నుంచి మీరు అనుకునే వాళ్ళ ఈ ఫీల్డ్లోకి రావాలి నేను అని, లేకపోతే మధ్యలో ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవ్వడం వలన ఇటువైపు వచ్చారా, లేకపోతే ఏంటి స్టోరీ ఎలా టర్న్ అయింది? ఇన్స్పిరేషన్ ఏం లేదు, చిన్నప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి రావాలనుకోలేదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే చదువులు తప్ప మిగతా అని ఇంట్రెస్ట్. అలా నేను బ్యాడ్ స్టూడెంట్ కాదు, నేను మంచి స్టూడెంట్, నా అకాడమిక్ రికార్డ్ అంతా బాగుంటుంది. కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే నాకుండే ఆ ఇన్వాల్వ్మెంట్ వేరు. డ్యాన్స్, యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం ఉండేది. దానికి మాత్రం ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, ఆయన గ్యాంగ్ లీడర్ కానీ ముఠా మేస్త్రి కానీ అవి చూసి నేను చేస్తూ ఉండేవాడిని. రిలేటివ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అడిగి చేయించుకున్నాడు, రా ఈడ స్టెప్ వేస్తాడు రా గ్యాంగ్ లీడర్ది చేయించుకో అని. సో చదువుతున్నప్పుడు బాధ ఉండేది,
మిగతా డ్యాన్స్ అలాంటి విషయాల్లో నేను ఇన్వాల్వ్ ఎంజాయ్ చేసేవాడిని. సో అదే మెల్లగా కన్వర్ట్ అయ్యి ఇట్ వచ్చింది. ఓకే, సో అలా స్టార్ట్ అయింది అనమాట మీ జర్నీ. సో మరి ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ నుంచి ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఓకే ఫైన్ హ్యాపీ అని ఉందా? డెఫినెట్లీ నేను నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఈ కెరియర్ చూస్ చేసుకోవడం. టైం పడుతుంది బట్ దట్స్ నాట్ అ ప్రాబ్లమ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అదైతే ష్యూర్. ఓకే, మరి వింధ్యమారుతంలో నిజంగా ఆ షార్ట్ ఫిల్మ్లో కూడా చాలా బాగుంటుంది యాక్టింగ్, నిజంగా అందులో ఇన్వాల్వ్ అయినట్టు. సో అందులో ఒక సాంగ్ అయితే చాలా ఫేమస్, ఇంకా అది స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు, వరం అనుకున్న సాంగ్. చాలా మంది కాలర్ట్యూన్ గా కూడా పెట్టుకున్నారు. ఐ సో రియల్లీ ఉన్న నా మా బ్యాచెస్ లోనే ఉండేవాళ్ళు. అవును చెప్పా, నాకు కూడా ఫేస్బుక్ లో మెసేజ్ చేసేవాళ్ళు రోజు ఈ సాంగ్ వింటున్నాము అని. ఆ సాంగ్ లో మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అవునవును. మరి వింధ్యమారుతం ఆ స్టోరీని మీరు చేసేటప్పుడు ఫస్ట్ ఎలా ఓకే చెప్పారు? అంటే అదే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు నాతో చేసే వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఇతను ఎలా తీస్తాడు, ఇతను ఎలా చేస్తాడు అని ఆలోచించేంత నెక్స్ట్ లెవెల్కి నేను ఇంకెళ్ళలేదు. ఓన్లీ నేను ఆలోచించేది ఏంటంటే స్టోరీ, అతను అతను సెలెక్ట్ చేసుకునే స్టోరీయే అతని కమిట్మెంట్ డిసైడ్ చేస్తుంది. కొత్తగా చెప్తున్నాడు అంటే దట్స్ ఇట్, బ్లైండ్లీ బిలీవ్ చేసి వెళ్ళడమే. అక్కడే అతని కమిట్మెంట్ తెలిసిపోతుంది అండ్ అతని అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ తెలిసిపోతుంది. సో ఆ స్టోరీ విన్నప్పుడు నేను చెప్పాను, ఇది నాకు తెలియదు కానీ ఫస్ట్ మీకైతే పేరు వస్తుంది అని చెప్పాను శ్రీకర్ గారికి. సో ఆల్రెడీ అతను ఆయనతో ఇంకోటి చేశాను అప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్. సో నెక్స్ట్ ఇది చెప్పారన్నమాట. అప్పుడే తెలుసు ఆయన వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్ అండ్ హైలీ టాలెంటెడ్ ఆయన. సో ఆయన గురించి తెలుసు అండ్ అంత బాగుంది అండ్ ఆ రోల్ అంత బాగుంది, అంత పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ అనేవి పుట్టగొడుగులా పెరిగిపోయాయి. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేను స్టోరీ చెప్తాను, విను, ఇందులో చెయ్యి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాటిలో మీరు కరెక్ట్గా ఈ స్టోరీ వీళ్ళతో చేయొచ్చు అనే డెసిషన్ మీకు ఎలా తీసుకోవాలనుకుంటారు? అంటే ఇప్పుడు సింపుల్గా ఏంటంటే నేను ఎలా చూస్తాను సినిమాలు అంటే, ఫస్ట్ ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ రాగానే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ గత 20 ఏళ్ళగా మనం చూసిందే వాడు చెప్తున్నాడా లేదా కొత్తగా చెప్తున్నాడా అని. యాజ్ ఎన్ ఆడియన్స్ నేను ప్రిఫర్ చేసేది కొత్తది, అలానే నా సెలెక్షన్లో కూడా ఉంటుంది. సో ఏదైనా కొంచెం కొత్తగా చెప్తే, ఐ మీన్ ఆల్రెడీ చూసినవి రొటీన్ రుద్దేసినవి చెప్తే ఓకే వద్దు నేను చేయను అని. స్టోరీస్ వింటారా ఓపిక్గా ఎవరైనా చెప్పినా? మొత్తం వింటానండి. నాకు యాక్చువల్లీ మీరు నమ్మరు, నాకు డీటెయిల్ నరేషనే ప్రిఫర్ చేస్తాను. లైన్ చెప్పినా నాకు తెలియదు, మొత్తం సీన్ టు సీన్ చెప్పమంటాను. అది కొంతమందికి నచ్చదు బట్ నేను అదే ప్రిఫర్ చేస్తాను. ఇక బంధన్ రికార్డ్ షార్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే, ఇండిపెండెంట్ ఫిల్మ్, అసలు ఫస్ట్ 8 మినిట్స్ ఉంటుంది అనుకున్నారు తీసేటప్పుడు, 8 మినిట్స్ రావచ్చు అనుకున్నారు? అంటే డైరెక్టర్ చెప్పింది 30 మినిట్సే, 32 మినిట్స్ వచ్చింది. సో అవునా? సో ఈ మధ్యలో మీ వర్క్ చేస్తున్నప్పుడల్లా అక్కడ సెట్స్లో అంతా ఎలా ఉండేది, అంటే అందరూ ఫైన్ అనిపించేవాడు? కానీ అంటే ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోవడానికి టైం కూడా లేదు. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఎలా అంటే బడ్జెట్ని చాలా రెస్ట్రిక్ట్ చేయాలి. సో అంటే నేను చేసింది నేను చూసుకోవడానికి కూడా టైం చాలా తక్కువ ఉండింది, టేక్స్ తీసుకున్నా కూడా లేదు. బట్ ఆ విలేజ్ ఎపిసోడ్ మాత్రం ఫుల్ టు ఎంజాయ్ చేశాను, లైక్ 200%. ఓకే. సో ఆ క్యారెక్టర్, ఆ గెటప్, అసలు ఆ ప్లేస్ అండ్ అక్కడ యాక్చువల్లీ సిగ్నల్ లేదు, ఓన్లీ ఏదో 2 నెట్వర్క్స్ ఉండేవి, అది ఎవరికి ఉండేవి కావు. సో అందరూ ఫోన్లు పక్కన పెట్టేసి ఫుల్ ఆన్ వర్క్ చేసామన్నమాట. ఓకే, అదొక మంచి ఎక్స్పీరియన్స్ మూమెంట్ అయి ఉంటుంది. నేనంటే నేను జనరల్ అలానే ప్రిఫర్ చేస్తాను, ఒక్కసారి మొదలు పెడితే అయ్యే వరకు వేరే చూడండి ఇంకా. సో అది అవ్వాలంటే అవ్వాలి అలానే. ఓకే, ఇక ఈ షార్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే, జరుగుతున్నప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ మీకు నచ్చిన, మీకు గుర్తుండిపోయే ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే షూటింగ్లో అంటే షూటింగ్లో బెస్ట్ మూమెంట్ అంటే బెస్ట్ కాదు, చాలా గుర్తుండిపోయేది అంటే ఒకటి, మీరు ట్రైలర్లో చూస్తుంటే ఒక కోడి పట్టుకునేది ఉంటుంది, ఆయన దేవుడికి అది ఇచ్చేది అన్నమాట ప్రసాదంలాగా. నేను ఇప్పుడు పట్టుకోలేదు కోడిని, ఫస్ట్ టైం నా చేతిలో పెట్టారు, అది పారిపోయింది. తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, అది పట్టుకుంటుంటే భయపడుతుంది, నాకు అది తెలుస్తుంది అన్నమాట. సో ఓ పక్కన లైట్లు పెట్టారు, హీట్ ఉంది, ఓ పక్కన ఇది అది అసలు అరిచేస్తుంది. ఆ టేక్ ఎప్పుడైపోతే బాగుండో అనుకున్నా, అదే టఫెస్ట్ టేక్ నాకు. సినిమాలో వేరే ఉన్నాయి, బయట కొండ మీద పరిగెత్తేవి, అదో పచ్చలు పరిగెత్తాను, ప్రాబ్లం లేదు, కానీ దాన్ని ఎక్కడ టార్చర్ పెడతాను అని చెప్పి నాకు అసలు వెరైటీగా ఉండింది. సో అది మాత్రం గుర్తుండిపోతుంది. ఓకే, ఇప్పుడు బంధన్ రేగడ్ ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. మజాకైతుందా, ఈ బాగా ఇట్లా చూసినాకో ఉడకలు తీసి తొడేలాకేస్తాడు,
నేను రాను. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే హాఫ్ తెలంగాణ స్లాంగ్, హాఫ్ ఏమో నార్మల్ మన యూజువల్ స్లాంగ్ ఉంటుంది. మరి తెలంగాణ మీకు ఆల్రెడీ ఫుల్లీ పర్ఫెక్ట్గా వచ్చా, లేకపోతే దీనికోసం ఏమైనా స్పెషల్గా నేర్చుకున్నారా? అంటే డిక్షన్ ప్రాక్టీస్ చేశాను, అంటే నేను ఇక్కడే బార్న్ అండ్ బ్రాట్, సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. సో కాకపోతే ఎక్కడ ఆ సౌండింగ్ తేడా రాకూడదు అని ప్రాక్టీస్ అయితే చేశాను. ఓకే, యాక్చువల్లీ నెక్స్ట్ మరి అప్కమింగ్ ఫిలిమ్స్ గురించి చెప్పాలంటే మరి ఏమైనా అప్కమింగ్ ఫిలిమ్స్ ఉన్నాయా నెక్స్ట్? అండ్ ఒకటి చేశానండి, అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. ఐ డిడ్ అ సెకండ్ లీడ్ ఇన్ ఇట్. సో అంటే కొత్త వాళ్ళతోటే, ఇంకా నేమ్ పెట్టలేదు. సో అది నా పార్ట్ అయిపోయింది, మేబీ ఫెబ్ ఆర్ మార్చ్లో రిలీజ్ ఉంటుంది. అండ్ మిగతావి డిస్కషన్స్లో ఉన్నాయి అన్నమాట. ఓకే, అసలు అల్టిమేట్గా మీరు ఈ ఫీల్డ్లో ఏమవ్వాలనుకుంటున్నారు? యాక్టర్ అండి, అంతే. ఓన్లీ యాక్టింగ్ అంటే రైటర్, డైరెక్షన్, ఇంకా ఏమైనా అదర్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ఓన్లీ యాక్టింగ్? యాక్టింగ్ అది ఇంక ఎటర్నల్ అండి, ఇంకా ఫర్ ఎవర్ అదే ఉంటుంది అది. బట్ అది కాకుండా డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇప్పుడే కాదు, చాలా లేటర్ ఆన్ స్టేజెస్లో చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, మరి ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఎందుకు అవసరమా, వెళ్ళిపోదాం, దీనికన్నా బెటర్ లైఫ్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. సో డిపెండ్స్ అనమాట. సో ఒక్కొక్కసారి ప్లాట్ఫామ్ కరెక్ట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి మనకు ఒక 6 మంత్స్ ఫుల్ గ్యాప్ రావచ్చు, ఏం జరుగుతుందో తెలియదు. సో అలా ఎప్పుడు అనుకోలేదా ఎందుకు ఈ రిస్క్ నాకు వద్దు, నేను వెనక్కి వెళ్ళిపోతాను? రిస్క్ అనిపించలేదండి, చెప్పాను కదా, నేను నా ప్రీవియస్ జాబ్లో ఉండడమే నాకు రిస్క్ అనిపించింది. ఇక్కడికి వచ్చిన ప్రతి మూమెంట్ నేను ఎంజాయ్ చేసిందే. కాకపోతే ఏదైతే టైం పడుతుందో అది పేషెంట్గా ఉండాలి. ఒక్కొక్కసారి ఇంపేషెన్స్ వస్తుంది, రాదని చెప్తే అది అబద్ధం. బట్ అల్టిమేట్గా మనం చేసే పని ఇష్టపడతాం కదా, సో అదంతా మర్చిపోతాం. జస్ట్ ఒక్క అనుకున్న సక్సెస్ వచ్చినప్పుడు ఈ మొత్తం మర్చిపోతాం. సో దాని గురించి వెయిటింగ్ అంతే, వస్తుంది వెయిట్ చేయాలని అంతే. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో ది బెస్ట్ మూవీ మీ పరంగా ఏంటి? అంటే మూవీ అంటే ఒకటే నేను చేసి, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కూడా మనం స్మాల్ మూవీస్ అనుకోవచ్చు ఇప్పుడున్న జనరేషన్లో. బట్ అంటే బెస్ట్ అని చెప్పలేనండి, బికాజ్ నాకు అన్నీ నచ్చినవి. చిత్ర ఐ లవ్ యూ అప్పుడు చేసింది కానీ, వింధ్యామార్తం చాలా స్పెషల్ ఫిలిం అండ్ చాలా స్పెషల్ రోల్, ఇప్పుడు బంధం రేగడ్. బట్ నాకు పర్సనల్గా క్యారెక్టర్ వైజ్ అడిగితే కనుక ఇప్పుడు నేను బంధం రేగడ్లో చేసిన యోగ్య రోల్ మాత్రం ఐ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ లాంగ్, బికాజ్ నేను ఆ గెటప్ నాకు పర్సనల్ చాలా నచ్చింది అని చాలామంది కూడా చెప్పారు బాగుంది అని. అది ట్రై చేశాక కానీ నాకు తెలియలేదు అంత బాగుంటుంది అని. సో అది మాత్రం గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా బంధం రేగడ్ తర్వాత నెక్స్ట్ మీరు ఏ కాన్సెప్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు, అంటే కాన్సెప్ట్ జోనర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే నా ప్రిఫరెన్స్ ఏమి ఉండదు, నాకేంటంటే ఐ వాంట్ బి ద బెస్ట్ ఎంటర్టైనర్, ద బెస్ట్ యాక్టర్. సో నన్ను ఎంత బాగా చూపించే స్క్రిప్ట్ వస్తే దాని గురించి వెయిట్ చేస్తాను, అది ఏ జోనర్ అయినా పర్లేదు, కొత్తగా ఉండాలి, అందులో నేను హైలైట్ అవ్వాలి అని అంతే. ఈ మధ్య కొన్ని చోట్ల క్యాప్షన్ ఉంటుంది కదా, అందరూ బాగుండాలి నేను ఉండాలి అందులో అని, అందులో నేను ఉండాలి అని, అలాగనమాట. సబ్జెక్ట్ బాగుండాలి, నా క్యారెక్టర్ ఇంకా బాగుండాలి అని. సో ఓకే, మీరు బాగా ఎలివేట్ అవ్వాలి. ఏ యాక్టర్ కన్నా ఉండే ఆ సెల్ఫిష్నెస్. సో అలాగా. ఓకే, అంటే మీరు బేసికల్లీ యాక్టర్ మీన్స్ మెయిన్ హీరోగానే మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారా, అదర్వైజ్ ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ వచ్చి ఒక విలన్గా కానీ అలా చేయాల్సి వస్తే అది కూడా ఏమైనా ప్రిఫరెన్స్ ఉందా, లేదా ఓన్లీ హీరోగానే అవ్వాలనుకుంటున్నారు? అంటే నేను నా ఫస్ట్ ది ఎండ్ ఫిలింలో నేను చేసింది గ్రే షేడ్ క్యారెక్టర్, అంటే హీరోనే బట్ టువర్డ్స్ ది ఎండ్ అది విలనిష్ క్యారెక్టర్. అల్టిమేట్గా హీరో అవ్వాలనే ఉంటుంది, అది కాదు నేను యాక్టర్నే అవుతానని చెప్తే మాత్రం అది రాంగ్. కానీ ఈలోపు నా పొటెన్షియల్ చూపించుకునే రోల్స్ ఏదొచ్చినా ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్, ఏదైనా చేస్తాను. ఓకే, రోల్ బాగుంటే చేస్తాను. అరే వీడు ఒక క్యారెక్టర్కి డిజైన్ ఉంటుంది కొన్ని పర్టికులర్ ఫిలిమ్స్లో, వాడికంటూ ఐడెంటిటీ ఉంటుంది. సో అలా ఉన్నంతకాలం చేస్తాను ఏ క్యారెక్టర్ అయినా. సో గిట్లా ఇప్పుడు నేను కూడా కొంచెం స్లాంగ్ మారుస్తా, మరి మీరే మారుస్తారా? నేను కూడా మారుస్తా. అచ్చా అట్లానా? ఎస్ సార్. సరే కానీ తెలంగాణ, మీరు బేసికల్లీ తెలంగాణ మీరు? అదే నేను ఇక్కడే బార్న్ అండ్ బ్రాట్ అప్, నాకు యాక్చువల్లీ స్లాంగ్ చాలా ఇష్టం. ఓకే, బికాజ్ బై డిఫాల్ట్ అది ఒక యాక్టర్కి ప్లస్ ఈ స్లాంగ్. సో ఎప్పటి నుంచో అనుకుంటుంటే కరెక్ట్ టైం ఇట్లా వేరియేషన్ చూపించడం కూడా కష్టం. అంటే అఫీషియల్ అన్నప్పుడు అఫీషియల్గా మాట్లాడడం, తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ మాట్లాడడం, ఆ రెండు స్టాండర్డ్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం. గబక్కన తెలంగాణ వచ్చేస్తుంది, గబక్కన అఫీషియల్గా వచ్చేస్తుంది. మరి అట్లా ఎట్లా మేనేజ్ చేశారు మీరు? అంటే నాకు అడ్వాంటేజ్ ఉంది కదా, నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి
ఐ హర్డ్ ఎలా ఎప్పుడు మాట్లాడతారు అని చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ కూడా చేశాను అందుకే డైలాగ్స్లో. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి స్లాంగ్ తోటి పడాలి అని, కరెక్ట్ టైంకి కరెక్ట్ క్యారెక్టర్ పడింది. సో గట్లా మీకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు కదా, మరి ఇట్లా డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎంతో కొంత తెలుసుకుంటాం డైరెక్షన్ ఇట్లా చేస్తే బాగుంటుంది. మనం ఏదైనా మూవీ చూసినప్పుడు మనకి ఏదైతే ఇష్టమో అది క్లారిటీగా మనకు కనిపిస్తుంటుంది, అవునా? అలాంటప్పుడు మరి ఇలా ఇట్లా మీరు చేసేటప్పుడు కూడా డైరెక్షన్ ఏమన్నా సజెషన్స్ ఇస్తూ ఉంటారా, ఇట్లా అయితే బాగుంటుంది కదా భయ్యా అని? కొంచెం యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ అప్పుడే ఇస్తాను జనరల్గా, మాక్సిమం నేను చెప్పేవి జనరల్గా ఓకే చేస్తారు ఎందుకంటే కరెక్ట్గా చెప్తాను అని. సో స్క్రిప్ట్ అప్పుడు ఇస్తాను, టేకింగ్ అప్పుడు ఎక్కువ చెప్పకూడదు, మరీ ఏదన్నా అవే ఏదో లైన్ వెళ్ళిపోతుంటే తప్పితే అంతవరకు రాలేదు. బికాజ్ నేను చేసిన వాళ్ళందరూ అసలు సూపర్ డైరెక్టర్స్. సో అంటే ఇప్పుడు చిత్ర ఐ లవ్ యూ అని ఒకటి చేశాను, ది అండ్ డైరెక్టర్ అతనే. సో ఇప్పుడు గీతా ఆర్ట్స్లో ఫిలిం చేస్తున్నాడు. సో మళ్ళీ శ్రీకర్ గారు వింధ్యామార్తం వెరీ టాలెంటెడ్, ఇప్పుడు సాహిత్. సో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో చిన్న చిన్న సజెషన్స్ అంతే. ఓకే, అట్లా ఈ ఈ డైరెక్షన్ అనే దానిలో మీరు ఇప్పుడు ఎంతవరకు కాన్సన్ట్రేషన్ పెడతారు? ఇప్పుడేం లేదండి, ఇప్పుడు కంప్లీట్లీ యాక్టింగ్ అంతే. ఓకే, యాక్టింగ్లో పర్ఫెక్ట్ అయిపోయినాక అప్పుడు దానిలో కూడా పోతారు? ఫస్ట్ ఇక్కడ ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు అది అని. ఓకే, మరి యాక్చువల్లీ గట్లా ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త వాళ్ళకి కూడా మా దగ్గర ఈ స్టోరీ ఉంది, ఈ మూవీ చేయొచ్చు కదా, చాలా మూవీస్ కూడా కామన్ అయిపోయినాయి చిన్న చిన్న మూవీస్ అనేవి. మరి అట్లా మీరు కావాలని ప్రిఫర్ చేయట్లేదా? ఎందుకులే ఇప్పుడు ఈ చిన్న మూవీస్ ఎలాగో హిట్ అవ్వవు అట్లానే మీరు ప్రిఫర్ చేయట్లేదా, లేకపోతే దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? ఆబ్వియస్లీ మీరు ఎట్లాగూ అంటే ఒక హీరోకి కావాల్సిన మెటీరియల్ మీ దగ్గర కనిపిస్తుంటుంది, బాడీ అవ్వచ్చు, ఫేస్ అవ్వచ్చు, డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ మెటీరియల్ మీ దగ్గర ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు నాకు తెలిసి చాలా స్టోరీస్ వచ్చి ఉంటాయి, అలాంటప్పుడు మరి మీరు ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? అదే అంటే ఇప్పుడు చాలామంది కెరియర్స్ని అబ్జర్వ్ చేస్తాం కదా, హీరోస్ వాళ్ళు ఎలా రైజ్ అవుతారు ఎలా ఫాలో అవుతారు అని చూస్తాం కదా. సో దాన్ని బట్టి అనేసి చేస్తే మంచిదే చేయాలి అని అంతే, ఆ కాన్సెప్ట్ తోటే చేయలేదు ఆ ఫిలిం తర్వాత. సో అందుకని ఇప్పుడు అదే ఇప్పుడు డిస్కషన్స్లో ఉన్నాయి, డెఫినెట్లీ 2018లో నా నుంచి చాలా మంచి సినిమా ఉంటుంది. సో దట్ ఐ కెన్ అష్యూర్. ఓకే, స్టోరీ అనేది ఫస్ట్ మీరు దేన్ని బట్టి డిసైడ్ చేసుకుంటే, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటేనే, లవ్ జోన్ ఉంటేనా, కామెడీ జోన్ ఉంటేనా, లేకపోతే ఒక యాక్షన్ ఓరియంటెడా, మీరు ఏ జోన్ని ప్రిఫర్ చేస్తారు? అంటే నాకు పర్సనల్లీ నా ఫేవరెట్ రామ్కామ్, బికాజ్ అది ఒక కొత్త యాక్టర్కి అది ఇచ్చినంత రీచ్ ఏ జోన్ ఇవ్వదు, ఆడియన్స్తో కనెక్ట్ అయ్యేది కానీ ఏదన్నా కానీ రామ్కామ్లో ఉండే ఎలిమెంట్స్ నాకు చాలా ఇష్టం. సో వేరే జోన్ వచ్చినా కూడా డెఫినెట్లీ చేస్తాను, బట్ చెప్పాను కదా ఆ వింటున్నప్పుడే మనకి ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, అరే ఇది కొత్తగా ఉంది చెయ్యాలి అనిపించేలాగా. సో అదొక్కటే క్రైటీరియా. అవునా, ఎవరిదైనా సజెషన్స్ తీసుకుంటారు ఒక స్టోరీ ఉన్నప్పుడు, లేకపోతే మీరే డిసైడ్ అవుతారు ఇది నేను చేయొచ్చు ఇది నేను చేస్తాను? వినంగానే యాక్చువల్లీ చాలా బాగుంది అనుకోండి నాకు తెలిసిపోతుంది, అప్పుడు నేనే డిసైడ్ చేసుకుంటాను. వెరీ రేర్ కేసెస్ కొంచెం అటు ఇటుగా ఉండే కొన్ని, ఇది చేయొచ్చా చేయకూడదు అన్నప్పుడు నా ఫ్రెండ్స్ని అడుగుతాను అప్పుడు, అది ఓన్లీ ఆ డౌట్ ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే బాగుంది అనిపించిందో ఇంకెవరిని అడిగేది లేదు అది చేసాడమే ఇంకా. ఓకే, ఒకవేళ మీరు ఇటు కనుక ఈ ఫీల్డ్లోకి వచ్చే ఛాన్సెస్ లేకపోయి ఉంటే అప్పుడు ఇన్ఫోసిస్లోనే జాబ్ కంటిన్యూ అవుతూ ఉండేదా? అన్ఫార్చునేట్లీ యా. ఆ ఎక్స్ప్రెషన్ చేసాను అమ్మయ్య, జరగలేదు అది అన్ఫార్చునేట్లీ. సో ఓకే, ప్రెసెంట్ అయితే అంత బాగా జరుగుతుంది అలాగా. గుడ్. నెక్స్ట్ ఇక బంధన్ రేగడ్, బంధన్ రేగడ్ గురించి చెప్పాలంటే మీరు అల్టిమేట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? బంధం రేగడ్ అంటే మొత్తం నేను ట్రైలర్లో చూపించినట్టే డిఫరెంట్ కాన్సెప్ట్, కంప్లీట్ ఎంటర్టైనర్. సో ఎండ్ టు ఎండ్ ఒక 30 మినిట్స్ మీరు ఒక ట్రాన్స్లోకి వెళ్తారు, డెఫినెట్లీ మస్ట్ వాచ్, వర్త్ వాచ్. అండ్ చాలా ఎఫర్ట్ పెట్టి చేశాం ఈ ఫిలిం, చాలా ప్యాషన్తో చేశాం, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇంక్లూడింగ్ స్టోరీ దగ్గర నుంచి కానీ, చేసిన టీం అంతా చాలా మంచి టీం, జస్ట్ బికాస్ టు ఎంటర్టైన్ యూ. అండ్ సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. సో నిజంగానే బంధం రేగడ్ చాలా బాగుందండి, ఒక డిఫరెంట్ జోనర్. సో ఖచ్చితంగా అది హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి, అండ్ అలాగే మా తరపు నుంచి కూడా. అండ్ అలాగే ఆల్ ది బెస్ట్ టు యువర్ బ్రైట్ ఫ్యూచర్, ఖచ్చితంగా బంధం రేగడ్ హిట్ అవుతుంది, అలాగే మీరు అనుకున్న గోల్కి మీరు రీచ్ అవుతారు సక్సెస్ఫుల్గా. సో చూసారు కదండి ఇంటర్వ్యూ, అలాగే బంధం రేగడ్ మీరు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది, డెఫినెట్గా చెప్తాను మీకు చాలా బాగా నచ్చుతుంది, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ఒక డిఫరెంట్ జోనర్ ఉంటుంది, మీకు ఎక్కడ ఒక నిమిషం కూడా బోర్ కొట్టదు. సో నేను చూశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను, కాబట్టి మీరు కూడా మిస్ కాకుండా చూడండి. సో చూసారు కదండి మరి ఈరోజు ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి మన అక్షరం.